నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో ఉన్న భారతీయులకు నమస్కారం, ముఖ్యంగా తెలుగువారికి నమస్తే అన్న. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా జరిగిన కొన్ని వార్తా విశేషాలు తెలుసుకుంటే, కడప జిల్లాలో ఒక అమానుషమైన ఘటన జరిగింది. అదేంటంటే, కడప జిల్లా నందలూరు మండలం ఆడపూర్లో ఒక వ్యక్తి, ఆ గ్రామానికి చెందిన వ్యక్తి మహారాష్ట్రలో ఉంటుంటే అతనికి కరోనా వైరస్ సోకితే, అక్కడ ఆయన కరోనా వైరస్తో చనిపోతే అంబులెన్స్లో ఆ యొక్క కుటుంబ సభ్యులు అతన్ని స్వగ్రామానికి తీసుకొచ్చి అంత్యక్రియలు చేయాలని నిర్ణయిస్తే, ఆ ఆడపూర్ గ్రామంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం ఇతన్ని, ఈ యొక్క అంబులెన్స్ని వాళ్ళ గ్రామంలోకి రానికంటే కంచెలు వేసేసి అక్కడ ధర్నా ఎత్తి చేయడం జరిగింది. జిల్లా అధికారులు అని చూసేసి పోలీసు వారు ఏదో చెప్తున్నా వినకుండా రానికంటే అడ్డుకట్ట వేస్తారనమాట. వీళ్ళు దూరంగా తీసుకుపోయి ఆ యొక్క శవాన్ని అయితే ఖననం చేశారు. కాబట్టి ఈ యొక్క కరోనా వైరస్ సోకితేనే ప్రజలు అంటరాని వారిగా ఇప్పుడు మన భారతదేశంలో అయితే చూస్తూ ఉన్నారు. ఒకవేళ చనిపోతే ఇంకా పరిస్థితి దారుణంగా ఉండదు, ఆ కుటుంబాన్ని కూడా వెలివేస్తున్నారు. ఇలా కరోనా వైరస్తో మీ యొక్క మనిషి చనిపోయాడు కాబట్టి మీరు ఈ ఊర్లో ఉండకూడదు, ఈ కాలనీలో ఉండకూడదు అని చెప్పి వాళ్ళను బలవంతంగా వెళ్ళిపోయే సంఘటనలు భారతదేశంలో అయితే జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మీరందరూ కూడా, ఎవరైతే గల్ఫ్ దేశాల్లో ఉన్నారో మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉన్నానన్న. ఏమంటే, ఈ యొక్క వైరస్ వస్తే మనోళ్ళు పురుగు కంటే హీనంగా చూస్తూ ఉన్నారు. కాబట్టి అటువంటి పరిస్థితి మనం ఎవరైనా సరే, ఇప్పుడు కువైట్ నుంచి, గల్ఫ్ దేశాల నుంచి, ఎవరైనా ఫారిన్ కంట్రీల నుంచి అప్పుడు ఎవరైనా వస్తూ ఉంటే ఆనందపడేవారు. ఏమైనా మా కోసం తీసుకొచ్చినారా, చాక్లెట్లు, సెంట్లు, దింగోమలం అని చెప్పి మొత్తం అందరూ వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఎవరైనా కోవిడ్ నుంచి, గల్ఫ్ నుంచి వస్తానంటే, ఓయమ్మా ఏం తగిలించుకొని వచ్చినాడో అని చెప్పి భయపడే పరిస్థితులు వస్తాయన్నా. మనల్ని అంటరాని వారిగా చూస్తూ ఉన్నారు. కాబట్టి మీరు వీలైనంత వరకు సామాజిక దూరం పాటించి, వ్యక్తిగత పరిశుభ్రత పాటించి మీ ఆరోగ్యాన్ని మీరే కాపాడుకోవాలా. ప్రభుత్వాలు కూడా కాపాడుకోవడం లేదు. వీలైనన్ని కేసుల్ని దాచేసి వీలైనంత వరకు ఆర్థిక రెవెన్యూ లోటు లేకుండా చూసుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అలా ఆంధ్రప్రదేశ్లో మనం చూసుకుంటే, మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే నిరుపేదలకు ఇచ్చిన మాట కోసం ఇళ్ల స్థలాలు 15,000 ఎకరాల భూమిని సుమారుగా 4,436 కోట్లు వెచ్చించి ఈ యొక్క భూమిని అయితే కొనడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఆ నుంచి 12,66,253 మందికి లాటరీ పద్ధతి ద్వారా ఈ యొక్క భూములు పంచడం అనేది జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టం చేసింది. అలాగే మనం చూసుకుంటే, విద్యుత్ ఛార్జీల పెంపుపై చంద్రబాబు నాయుడు గారు టీడీపీ శ్రేణులకు ఒక పిలుపు ఇవ్వడం జరిగింది. ఎవరైతే మీరున్నారో మీరు మీ యొక్క ఇళ్లలోనే ఉండి ఈ యొక్క దీక్ష చేపట్టండి, విద్యుత్ బిల్లులకు నిరసన కానీ ఆయన చెప్పడం జరిగింది. అలాగే చూసుకుంటే, శ్రీకాకుళం జిల్లా వైపు ఎంఫిన్ తుఫాను తీవ్ర వాయుగుండంగా మొత్తంగా దూసుకొస్తూ ఉంది. ఈ యొక్క ఏదైతే వాయుగుండం ఎంఫిన్ తుఫాను ప్రభావం పశ్చిమ బెంగాల్, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా పైన ఎక్కువ ఉంటుందని విశాఖ వాతావరణ శాఖ వెల్లడించిందన్నమాట. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 50 లక్షల కరోనా కేసులు నమోదైనాయి. ఏదైతే మన బ్రహ్మంగారు చెప్పారో, ఈశాన్య దిక్కున విషగాలి పుట్టేను 1 కోటి మంది సచ్చేరయ్యాని, ఇప్పటి వరకు 50 లక్షల మందికి 6 కోటి వైపు దాటిపోయిందన్నమాట. ఈ వీలైనంత వరకు ఎవరికైతే ఈ వ్యాధి సోకిందో అందరూ ఆనందంగా వాళ్ళు సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని కోరుకున్నాం. అలాగే మనం చూస్తే, ఇండియా కరోనాను జయిస్తుందనే దానికి ఒక చిన్న సాక్ష్యం చెబుతూ ఉన్నారు ఎవరైతే ప్రపంచ దేశాలు. మామూలుగా ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ప్రతి 10 లక్షల మందిలో 4 ఏదైతే కరోనా వ్యాధి సోకి మరణిస్తూ ఉన్నారు. అదే మన భారతదేశంలో చూసుకుంటే 0.2, అంటే ప్రతి 10 లక్షల మందిలో 0.22% మందే భారతదేశంలో చనిపోతూ ఉన్నారని చెప్పారు. అదే స్పెయిన్లో అయితే 60 మంది చనిపోతూ ఉన్నారు ప్రతి 10 లక్షల మందిలో. ఇటలీలో అయితే ప్రతి 10 లక్షల మందిలో 53 మంది చనిపోతూ ఉన్నారు. అలాగే బ్రిటన్లో చూసుకుంటే ప్రతి 10 లక్షల మందిలో 52 మంది చనిపోతూ ఉన్నారు. ఫ్రాన్స్లో చూసుకుంటే 42 మంది చనిపోతూ ఉన్నారు. అమెరికాలో ప్రతి 10 లక్షల మందిలో 27 మంది చనిపోవడం జరుగుతూ ఉంది. మే 31వ తేదీన లాక్డౌన్ ఎత్తేసేదానికైతే మన భారత ప్రభుత్వం చిన్నగా మెల్లగా అడుగులు వేస్తూ ఉంది. దీనికి సంబంధించి మొత్తంగా 200 ప్యాసింజర్ల రైళ్లు 1 జూన్ నుంచి నడపాలని నిర్ణయించుకుంది. ఆ నుంచి మనం చూసుకుంటే తర్వాత కొన్ని వార్తల్లోకి మనం వెళ్ళేటప్పుడు చూసుకుంటేనమాట, చైనా అయితే ప్రకటించింది మేము కరోనాకు వ్యాక్సిన్ కనిపెట్టాము, ఇది కోతులు, ఏదైతే ఎలుకలు, జంతువుల మీద అయితే సక్సెస్ అయింది, ఇది మనిషి మీద ప్రయోగం చేసి వ్యాక్సిన్ బయటికి రావాలంటే 1 సంవత్సరం పడుతుందని. ఇలాగే అన్ని దేశాలు ప్రకటించినాయి, చైనా ఏం కొత్తగా ప్రకటించలేదు. ఇంతకుముందు బ్రిటను, యూకే, ఆ నుంచి ఆస్ట్రేలియా కూడా ప్రకటించింది, ఏదైతే జంతువుల మీద సక్సెస్ అవుతున్నాయి కానీ మానవుడి మీద సక్సెస్ అయితే అవ్వచ్చు, కాకపోతే అవ్వచ్చు అని చెప్పి ప్రపంచ ఆరోగ్య సంస్థ అయితే చెబుతూనే ఉందన్నమాట. దాని గురించి ముఖ్యమైన సమాచారం ఇంతవరకు మనకైతే అధికారికంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించలేదు. మొత్తంగా చూసుకుంటే ఏపీలో 3వ తేదీ నుంచి
स्कूल प्रारंभमता चपेन जी अन्नी स्कूल तुम रकल सारू उ चुप्त मोतं पदाइद वेल एड पद स्कूल उंटे जून और तेदी ना ने कार्यक्रम मोदीपे पिल को एट इबंधी राक स्वयं जिला कलेक्टर दी आते ना ने कार्यक्रम पन आई पर्यवेक्षार मन सीएम जगनमोहन रेड्डी गारु आदेश अंदर इपड़ेपड़ा चूस्त रैल रैल जून और तेदी नीचे वदलत अलागे सीएम जगन आदेश मत इरव वेल मंदी मन आंध्र प्रदेश प्रभुत्मे सबू खर्चुपे मरी इरव वेल मंदी पदहे प्रत्येक रैल्लो वार स्वराष्ट्र को पंप जन अलागे गलते उ वालों डबूल तो आंध्र प्रदेश प्रभुत् डबूल तो कानूल उड़े वाल फ्री तस्कोच क्वारंटन सेंटर वालक सदमान वाले चुप्त दीन गुरी केन्द्र प्रभुत्म वनकड़े कुवैट नीचे वचना एवरते वालू मध्य प्रदेश इंडोर को वैचार वालों कुवैट नीचे 240 मंदे वालों 25 मंदी करोना वैरस सोकिंद దాని గురించి వెనక్కి వేస్తున్నారు వెనకడుగు వేస్తున్నారు అని మనకు సమాచారం వస్తున్నా కానీ సరైన ఆరోగ్య భద్రతలు పాటిస్తే ఈ యొక్క కరోనా వైరస్ ను మనం జయించొచ్చని చెప్పి విశ్లేషకులు అయితే చెప్తూ ఉన్నారు సరైన ఆరోగ్య భద్రత గురించి భారతదేశం పాటించకపోవడం వల్ల ఇటువంటి పరిస్థితి భారతదేశానికి ఉత్పన్నమైందని చాలా మంది చెబుతూ ఉన్నారు అలాగే మనం కరోనా వైరస్ ఒక వివరాలు తెలుసుకుంటే ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా రాష్ట్రంలో మొత్తంగా చూసుకుంటే 2400 పాజిటివ్ కేసులు నమోదైనాయి ఇప్పటి వరకు అందులో 1630 మంది డిశ్చార్జ్ అయిపోయారు మొత్తంగా 53 మంది మరణించారు ప్రస్తుతం 715 మంది ఆసుపత్రిలో ఉండి చికిత్స పొందుతూ ఉన్నారు గడిచిన 24 గంటల్లో 9159 మందిని పరీక్షించగా 68 మందికి ఈ యొక్క వ్యాధి ఉన్నట్టు చెప్పారు జిల్లాల వారీగా అయితే ఎన్నెన్ని కేసులు నమోదైనాయి అని చెప్పి నిన్నటి నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిలిపివేయడం అయితే జరిగింది దాని గురించి పూర్తిగా సమాచారం కూడా ఇవ్వలేదు ఇప్పుడు ఏ ఏ జిల్లాలో ఎన్ని కేసులు నమోదైనాయని కూడా గందరగోళం ప్రజల్లో ఉంది ఆ నుంచి చూసుకుంటే 43 మంది గడిచిన 24 గంటలు ఈ యొక్క కరోనా వైరస్ తో పోరాడి క్షేమంగా ఆరోగ్యంతో ఇంటికి వెళ్లిపోవడం జరిగింది అలాగే కరోనా వైరస్ వల్ల కర్నూలు జిల్లాలో ఒకరు మరణించడం జరిగింది అలాగే చూసుకుంటే భారతదేశంలో కరోనా ప్రభావం రోజు రోజుకు పెరుగుతున్న వేళ ఈ యొక్క లాక్ డౌన్ సడలింపులు ఇయడం ఎంతవరకు సమంజసమని చాలా మంది ఎవరైతే నిపుణులు ఉన్నారో వాళ్ళందరూ మన భారత ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ వస్తున్నారు దీని గురించి భవిష్యత్తు సమాధానం చెప్పాలి ప్రజలు మేము ఇచ్చిన సూచనలు పాటించడం లేదని వాళ్ళైతే చెప్పడం జరుగుతుంది అలాగే మనం భారతదేశవ్యాప్తంగా నమోదైన కేసు యొక్క వివరాలు మనం తెలుసుకుంటే మొత్తంగా 106750 కేసులు ఇప్పటివరకు నమోదైనాయి అలాగే చూసుకుంటే గడిచిన 24 గంటల్లో 5611 కేసులు నమోదైనాయి అలాగే చూసుకుంటే అందులో 61149 మంది ఆసుపత్రిలో ఉండి చికిత్స పొందుతూ ఉంటే మొత్తంగా 2347 మంది గడిచిన 24 గంటల్లో భారతదేశంలో వివిధ ఆసుపత్రుల నుంచి సంపూర్ణ ఆరోగ్యంతో ఇంటికి వెళ్లిపోవడం జరిగింది మొత్తంగా 42298 మంది ఈ యొక్క కరోనా వైరస్ తో పోరాడి ఇంటికి వెళ్లిపోవడం జరిగిందన్నమాట అలాగే చూసుకుంటే గడిచిన 24 గంటల్లో భారతదేశవ్యాప్తంగా 140 మంది మరణించారు మొత్తంగా ఈ యొక్క మరణాల సంఖ్య 3303 గా నమోదైనాయన్నమాట అలాగే రాష్ట్రాల వారీగా చూసుకుంటే మనం ఏ రాష్ట్రాల్లో ఎన్ని కేసులు నమోదైనాయని మనం చూసుకుంటే మహారాష్ట్రలో 37136 కేసులు నమోదవడం జరిగింది తమిళనాడులో 12448 గుజరాత్లో 12140 ఢిల్లీలో 10554 రాజస్థాన్లో 5845 మధ్యప్రదేశ్లో 5465 కేసులు ఉత్తరప్రదేశ్లో 4926 కేసులు వెస్ట్ బెంగాల్లో 2961 కేసు ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక లెక్క చెబుతూ ఉంటే కేంద్ర ప్రభుత్వం మాత్రం 2532 కేసులు నమోదైనట్టు చెబుతూ ఉంది గడిచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 68 కేసులు నమోదైనాయి మా రాష్ట్రంలో చెబుతుంటే కేంద్ర ప్రభుత్వం మాత్రం 58 కేసులే నమోదైనాయని చెబుతూ ఉంది ఇందులో ఎవరి మాటలు నమ్మాలో ప్రజలు ఒక కన్ఫ్యూజన్ లో ఉన్నారు దీని గురించి రెండు సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ మధ్య సమన్వయం లేనట్టుగా చాలా మంది అనుకుంటూ ఉన్నారు దీని గురించి ఏమైనా భవిష్యత్తులో వాళ్ళు ఏమైనా క్లారిటీ ఇచ్చే విధంగా ఏమైనా ఉంటుందేమో చూసుకుందాం పంజాబ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 2002 కేసులు నమోదైనాయి అలాగే చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 1634 కేసులు బీహార్లో 1498 కర్ణాటకలో 1397 కేసులు జమ్మూ అండ్ కాశ్మీర్లో 1317 కేసులు ఒడిశాలో
978 కేసులు, హర్యానాలో 964 కేసులు, కేరళలో 642 కేసులు నమోదవడం జరిగింది. ఇవండి ఇప్పటి వరకు ఉన్న వార్తా విశేషాలు. మీరందరూ జాగ్రత్తగా ఉంటూ మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ వీలైనంత వరకు సామాజిక దూరం మాస్కులు అనేది ధరించి మీరు బయటికి రండి. వ్యక్తిగత పరిశుభ్రత కూడా పాటిస్తూ ఉండండి. జేబిలో మీకు వీలైతే మామూలుగా హ్యాండ్ శానిటైజర్ అయినా వస్తుంది, జేబిలో పడుతుంది. ఎక్కడైనా సరే మీరు కొత్త ప్రదేశాలకు వెళ్ళి మీ యొక్క చేతులు తాకినప్పుడు దాని శానిటైజర్తో మీరు చేతులను క్లీన్ చేసుకొని అందరూ ఆరోగ్యంగా ఉంటూ మీ యొక్క జీవనాన్ని కొనసాగిస్తూ భారతదేశానికి చేరుకుంటారని ఆశిస్తూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ సాయంత్రం మళ్ళా గల్ఫ్ కోవిడ్ న్యూస్లో మళ్ళా కలుసుకున్నాం. అంతవరకు జై హింద్.